బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితమే డిప్యూటీ సీఎంగా తన యొక్క పదవి బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా కీలకమైనటువంటి మంత్రి శాఖలను అయితే కేటాయించడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ముహూర్త సమయంలో పవన్ కళ్యాణ్ విజయవాడలో తనకు కేటాయించినటువంటి డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో తన యొక్క పదవి బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నుంచి గెలిచినటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా హాజరు కావడం జరిగింది. ఇంకా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా హాజరు కావడం జరిగింది. రాజకీయ ప్రముఖులు వేద పండితుల మధ్యన పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. తన యొక్క తొలి సంతకాన్ని కూడా తనకు కేటాయించినటువంటి శాఖలకు సంబంధించి కీలకమైనటువంటి ఫైల్ మీద పవన్ కళ్యాణ్ అయితే తన యొక్క తొలి సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది. కొద్దిసేపు క్రితమే జరిగినటువంటి ఈ కార్యక్రమం విజయవాడలో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో అట్టహాసంగా జరిగింది. ఇక నుంచి కూడా పవన్ కళ్యాణ్ అయితే మంత్రిగా తన యొక్క పదవి బాధ్యతలు అయితే నెరవేర్చబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత తన యొక్క పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ తనకు కేటాయించినటువంటి శాఖల ఉన్నతాధికారులతో కీలకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజకీయ ప్రముఖుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే దక్కుతూ ఉన్నాయి. ఇక జనసేన పార్టీ శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించడంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. పార్టీని పెట్టి జనసేన పార్టీని పెట్టి 10 ఏళ్ళు దాటినా కూడా ఎటువంటి రాజకీయంగా పదవి హోదా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ మీద గతంలో పెద్ద ఎత్తున కూడా విమర్శలు రావడం జరిగింది. కానీ కీలకమైనటువంటి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి 21కి 21 ఎమ్మెల్యే స్థానాలు, 2కి 2 ఎంపీ స్థానాలు గెలవడంతో పాటుగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా 5 కీలకమైనటువంటి మంత్రి శాఖలను అయితే ఇవ్వడంతో కొద్దిసేపటిమే తన యొక్క పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన యొక్క పదవి బాధ్యతలను అయితే మంత్రిగా కొనసాగించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక తనకి కేటాయించినటువంటి 5 మంత్రి శాఖలకు సంబంధించి కూడా రూరల్ డెవలప్మెంట్, తర్వాత పంచాయతీరాజ్, అటవీ శాఖ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖలకు సంబంధించి కూడా తన యొక్క పదవి బాధ్యతలను ఖచ్చితంగా నెరవేరుస్తాను, బాధ్యతగా ఉంటారంటూ కూడా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటిమే ప్రకటన విడుదల చేయడం జరిగింది. మొత్తంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక ఏపీ మంత్రిగా తన యొక్క బాధ్యతలు అయితే ఏపీ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతలు అయితే నిర్వహించబోతున్నారు.